మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో సంఘటనకు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అది మా పార్టీ కౌన్సిలర్ల కొట్లాట. దానికి వేరే కౌన్సిలర్ ఇన్వాల్వ్ అవడమే పెద్ద తప్పు. దానికి మా ప్రభాకర్ అన్నకు లింక్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ప్రభాకర్ అన్న సంగారెడ్డిలో ప్రజలు ఓడిపోయినా కానీ సంగారెడ్డికి ఎంత మేలు చేస్తున్నాడు ప్రభాకర్ అన్న? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసిండు, 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు, పోయి హైదరాబాద్లో వండుకుంటున్నాడు. ఈయన ఓడిపోయినా కానీ ఆయన హెల్త్ బాగాలేకున్నా కానీ సంగారెడ్డిలో తిరిగి ప్రజల బాగోగులు చూస్తున్నాడు. ఏ వార్డు చెప్పండి, మైనార్టీ వార్డు మంచి చేస్తలేడా? హిందూ వార్డు మంచి చేస్తా, ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ చేస్తున్నాడు. సీసీ రోడ్ కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నాడు. ఆయన ఏమన్నా వ్యత్యాసం చూపిస్తున్నాడా ప్రజలకు? సంగారెడ్డి ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన హెల్త్ బాగాలేకున్నా కానీ ప్రతిరోజు సంగారెడ్డికి వస్తున్నాడు. ఆయనను పట్టుకొని యోగితోటి పోలుస్తారు, ఏం ఆర్ఎస్ఎస్ తోటి పోలుస్తారు. ఆయన ఎట్లా కనబడుతున్నాడు మీకు? ఏం తమాషాలు చేస్తున్నారు? మళ్ళీ ఖబర్దారు చెప్తున్న, ప్రభాకర్ అన్న జోలికి వస్తే చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకొకటి, మా దళిత కౌన్సిలర్ దగ్గరకు వచ్చిండు, మేము వదలం. ఇది కౌన్సిలర్కు దగ్గరకు వచ్చిండు కదా, మేము అసలు వదలనే వదలం. అది కేసు కావాలి, ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ప్రభాకర్ అన్న ఫోటో తలగబెట్టినోని కూడా ఒవ్వని వదలం. ఇది పక్కా రాసి పెట్టుకోండి. జాగ్రత్త, మళ్ళీ మా ప్రభాకర్ అన్న జోలికి వస్తే ఖబర్దారు. సంగారెడ్డి డెవలప్ అయింది ప్రభాకర్ అన్న హయాంలోనే. ఓన్లీ 5 ఏళ్ళు పాలించిండు సంగారెడ్డిని, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెచ్చిండు, 6 ఎకరాల భూమి సమాధులకు తెచ్చిండు. ఇంకేం కావాలి మీకు? చెప్పుడు, సదాశివపేటలో 15 ఎకరాల భూమి ఎంత డెవలప్ చేస్తున్నాడు? మీ సార్ ఏం చేస్తున్నాడు? పోయి హైదరాబాద్లో వండుకుంటున్నాడు, గెలవంగానే పోయి వంటాడు, ఎలక్షన్ కాగానే ఏడుస్తాడు. వచ్చి మత సామరస్యాలు తెస్తున్నారు ఎవరు? మత కల్లోలు ఎవరు తెస్తున్నారు? అప్పుడు ఎవరు తెచ్చిర్రు తెలియదా మీకు? ఖబర్దారు చెప్తున్న, సంగారెడ్డి ప్రజలు విఘ్నులు. సంగారెడ్డి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎవరు తప్పు చేస్తున్నారో గ్రహించుడు మీరు. గ్రహించినాక మీరు తప్పులు ఎవరు ఉంటే వారికి పనిష్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నేను మా చైర్మన్ గారికి నా వార్డు సమస్యల గురించి నేను మాట్లాడుతున్న సందర్భంలో నా మీదకి షఫీ అనే కౌన్సిలర్ నాపైకి దాడి చేయడం జరిగింది. నేను నా వార్డు సమస్యల గురించి మాట్లాడుతుంటే ఆయనకు ఎటువంటి సంబంధం, నేను ఇష్యూలా నా మీకు అటాక్ చేయడానికి వచ్చిండు, అటాక్ చేయడం నా మీకు జరిగింది కాబట్టి నేను పోయి నా ఓన్గా నియంత్రణ నేను పోయి కంప్లైంట్ నా తోటి కౌన్సిలర్తో చేయడం జరిగింది. దీంట్లో ప్రభాకర్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో ఒట్టిగా ఇష్యూలో ప్రభాకర్ అన్నని గుంజి ఇది ప్రభాకర్ అన్న చేపిస్తున్నాను కాదు, నేను ఒక దళిత కౌన్సిలర్ని నా మీదకి ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పి ఆఫీస్ ఆఫ్ అని మాట్లాడుతుంటే తు క్యా కడతారా, తూ బారా మై దేకులేతు తెరకు, ఓ కడతాం ఏ కడతాం అని ఇందులో మాట్లాడి నా మీద తెర అమ్మకు చూద్దు ముసుకు చూద్దేతమని అన్నాడు నా మీద. ఆ మాట అన్నందుకు ఈరోజు నేను పోయి నేను నాకు థ్రెట్ ఉంది కాబట్టి నేను పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ఎవరు చెప్తే నన్ను ఎవరో వెనుక నుంచి పూజ చేస్తున్నాను కాదు. నేను ఈ ఇష్యూలో ప్రభాకర్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆ మీడియా మొత్తం కూడా ఉన్నది ఆ రోజు మీటింగ్ అల్ల. నేను నా వార్డు సమస్య నా ఎస్సీ వార్డు డెవలప్ అవుతలేదు, నేను ఒక ఎస్సీ కౌన్సిలర్ ఉన్నాను అని నేను మా చైర్మన్ గారు అడుగుతుంటే ఈయనకి ఏం అవసరం వచ్చింది? ఈయన కాంగ్రెస్ కౌన్సిలర్, నా మీదకి చీర ఒక్కసారి కాదు 2 సార్లు నా మీకు చీర లేపిండు. అయినా అన్న నేనని కాదు, గతంలో నా తోటి కౌన్సిలర్ చెప్పి ఆయన పేరేం పేరు మన సమీప అయిన కూడా దాడి చేసాడు. అది ఆయన ఫస్ట్ ఆయనకు సెకండ్ నాకంటే తర్వాత ఇంకో అంటే ఇది కౌన్సిలర్ కౌన్సిలింగ్ బాడీ మీటింగ్ జరుగుతుందా లేకపోతే అడవికన్నా కొట్లాటలు పెట్టిస్తారా? ఎవరు చేస్తారు? మాకు కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం? మా టీఆర్ఎస్ చైర్మన్కి మేము మా సమస్యలు అడుగుతున్నాం, ఏదో వాళ్ళ డెవలప్మెంట్ ఎందుకు చేస్తారు మా దగ్గర చేస్తలే అని అడుగుతలేం కదా. అన్ని వాళ్ళ డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు ప్రభాకర్ అన్న కాంగ్రెస్ వాళ్ళ డెవలప్మెంట్ అబ్బి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నా, అన్ని వాళ్ళు 38 వాళ్ళలో డెవలప్ జరుగుతుంది. ఈరోజు 50 కోట్ల నిధులు తీసుకొచ్చి 38 వాళ్ళలో డెవలప్ చేస్తుంటే దీన్ని ఆయన ఆర్ఎస్ఎస్తోని యోగితోని కలిపి ఆయన పార్టీలకి సస్పెండ్ అయ్యి మీరెవరు పోయి చెప్పనికే? ఈ ఇష్యూ నాది, నేను ఎస్సీ క్యాండిడేట్ ఉన్నా కాబట్టి నేను అట్రాసిటీ కేసు పెట్టినా. ఇది నాకు ఆయనకు జరిగిన మధ్యలో ప్రభాకర్ అన్నని గుంజడం చాలా తప్పు. దీంట్లో ప్రభాకర్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళొకసారి ఇటువంటి మాత్రం జరిగితే మాత్రం ఇది ఆయన పైన చట్టయుత కేసు పక్క పెట్టాల్సిందే. దాని తర్వాతనే మేము మాట్లాడతాం. कल जो इश्यू हुआ रैली निकाल के जो न्यूसेंस करे, इसमें चिंता प्रभाकर साहब का कोई मतलब ही नहीं है, कोई मसला ही नहीं है, उनका कोई लेना देना नहीं है. चिंता प्रभाकर साहब हाल तारीख में जो हर काम माइनॉरिटी के लिए हर काम एक ख़दम आगे बढ़ा के करे, कई सारे काम हैं पूरों को लेके एकजुट बना के लेके चलना, एक जगह रहना, हर कोई भी वार्ड की डेवलपमेंट के लिए, हर डेवलपमेंट के लिए आगे बढ़ना, आगे काम करना.
इफ्तार पार्टी के टाइम जब तीन दिन में जाके प्रोसीडिंग लेके आके दिए हमारे को, जब ऐलान करे तीन दिन में कब्रस्तान के लिए 6 एकड़ जमीन अलाट करके लेके आके दिए, फिर हम कब्रस्तान के बाद हम ईदगाह का भी इशू था, ईदगाह की भी कंपाउंड वाल का वादा करे वो भी कंप्लीट करे, उसके बाद नाल साहब गड्ढे के तकरीबन डेवलपमेंट्स आप जाके देख सकते हैं, नाल साहब गड्ढे में हर वार्ड में चाहे वो कोई भी वार्ड का काउंसलर हो, लेकिन हर वार्ड में डेवलपमेंट वार्ड जाके पूरे बीटी रोड्स अंडरग्राउंड डेनिस लैंडिंग हर वो, यानी कि ये वार्ड किसका है वो वार्ड किसका है वो कुछ भी नहीं देखे, पूरा डेवलपमेंट करे। इस वजह से क्या है लेके इसमें कुलाल मताल नहीं आना, गड़बड़ भी नहीं होना बोल के फिर भी उनके बारे में कहाँ रिकॉर्डिंग डाले तो हर चीज़ डाले तो बिनो क्या करे इसको खामोश हो गए, क्योंकि ज़रूरी नहीं समझे किसी को भी नहीं करना नहीं दम करना चलो छोड़ दो बोल के इग्नोर कर दिए। इतना इग्नोर करने के बाद भी जो रैली निकाल के साहब का नाम मिसयूज़ करना वो काबिल गलत है, हम उसको पूरे माइनॉरिटी की तरफ से हम उसको मजम्मत कर रहे पूरी माइनॉरिटी की तरफ से, और तमाम माइनॉरिटी के लोगों से मैं एक अपील कर रहा हूँ कि इसको फेसबुकों पर जो लोग भी कर रहे हैं इसको मत शेयर कीजिए, मत फेसबुक पे इसको इंकरेज कीजिए, क्योंकि ये गलत है, सरासर गलत है, ये कांग्रेस वाले कराने की साजिश है। गुज़िश्ता हाल में तारीख में ऐसे ही हुआ, दंगा हुआ, छोटी चीज़ को इशू बना के संगाड़ी में बड़ा दंगा हुआ, ये चीज़ दंगा नहीं होना बोल के हम काउंसलर को भी बुला के उन लोगों को भी नहीं करना बोल के हम समझाए, समझाने के बावजूद हमारी बात नहीं सुने, नहीं सुन के वो लोग रैली निकाले, हम उसको भी कॉम्प्रोमाइज करने के लिए तैयार थे, बुलाया हमें कन्वेंस करा ओके बोले वो लोग, कॉम्प्रोमाइज करने के लिए भी तैयार थे, लेकिन वो लोग सुने नहीं, नहीं सुन के रैली निकाले, रैलियाँ निकाल के क्या करें उसको अलग दिशा में लेके, तो फिर भी हम बड़ों से बात करके कंट्रोल करें, वो लोग को भी समझा नहीं करना बोल के रोके, क्योंकि ये हादसा हुआ वो हुआ काउंसलरों का, काउंसलर अंदर लड़ लेके होना बोल के अन्ना के फरा के उनका जो स्टैचू जलाए वो बहुत गलत बात है। तुम लोग कुछ भी रहे तो म्यूनसिपल में बैठ के लड़ लो कर लो, भाई प्रभा करना क्या काउंसलर है उन्होंने अंदर बैठे थे उनका क्यों पुतला जले आप लोग, इससे पहले भी संगारेड़ी जली थी, दम रहे तो वो टाइम पे भी पुतले जलाना था, छोटा मोटा एक केस क्या हुआ कि तुमला लड़ लेके आज प्रभाकर अन्ना के पुतले लेके आके रोड पे जलाते, प्रभाकर अन्ना को योगी से कंपेयर करते, तुम्हारे को अगर दम रहे तो प्रभाकर अन्ना क्या क्या काम करे, देखो सदासी पेट में ईदगाह दिलाए, सदासी पेट में कब्रिस्तान की जमीन दिलाए, संगारेड्डी में दिलाए कब्रिस्तान की जमीन, हजौज लाए, शर्म होना तुम्हारे को जोगी पेट वाले, जोगी पेट से तुम आके संगारेड़ी वालों के बारे में क्या मालूम है तुम्हारे को, दाड़ियां छोड़ के मुसलमानों को बदनाम कर रहे तुम लोग, मुसलमान का एक ही मैं एक ही बार सियासी लीडर सियासत का काम करना, दीन का काम करने वाले दीन का काम करो, दीन के काम करने वालों को सियासत के बारे में क्यों इन्वॉल्व हो रहे तुम लोग, शर्म करो, तुम जैसे लोगों की तरफ से नौजवान बच्चे खराब हो जाने के चांसेस रहते हैं, बंडी संजय में तुम्हारे में कोई फर्क नहीं है, बंडी संजय जो बात करता हिंदुओं को बर्बाद कर रहा मुसलमानों को तुम जैसे लोग बर्बाद कर रहे, प्रभाकरण के बारे में क्या मालूम है तुम्हारे को, आके देखो कभी तुम्हारे लोगों में खानदान में किसी को गोली लगी तो अमेरिका में 3 दिन में तुम्हारे को वीजा दे के पैसे दिला के भेजे, शर्म होना तुम्हारे को बात करने के बाद, दम रहे तो जोगी पेट में बात करो, जोगी पेट वाले लाठियां लेके मार मार के भगाते, संगारेड्डी में आके हर कोई राज कर रहा, संगारेड्डी में कमजोर लीडर दिख रहे तुम लोगों को, हम नहीं समझ रहे, हम हर चीज को ऑब्जर्व कर रहे, मुंह नहीं खोल रहे इसलिए नहीं खोल रहे, टाइम आने पर बराबर खोल के भागेंगे तुम लोग कहां से वहां तक। थैंक यू। कल जो वाकया गुजरा है ये संगारेड्डी के आवाम को मालूम है, कोई बाहर से आके जोगीपेट से सुना है, जोगीपेट से आके रैली निकाले भी तो तुम जायज़ रैली निकालो ना, जायज़ रैली निकालो, जो गलती है फैक्स क्या है फेक क्या है देखो, तुमको अल्लाह रसूल का डर नहीं है क्या, खाली चेहरे छोड़ के चुतिया बना रहे लोगों को, अल्लाह रसूल का डर रखो, आप किसी को भी बदनाम कर देते किसी भी पार्टी के, हमारी काउंसलर म्यूनसिपल में चेयरमैन से हमारी चल रही लड़ाई, चेयरमैन क्या है कुछ गलत हो रहा है वहाँ पे, चोरी हो रहा है वो चोर को हम पकड़ रहे हैं, तो चोर को हम पकड़ रहे हैं पूरे काउंसलर मिलके बाहर आवाम के सामने लेकर रहे, तुम क्यों को आए भाई, तुम कांग्रेस के तुम क्यों आए, तुम बगैर दावत के तुम क्यों आए, मैं पूछ रहा हूँ आपको, तुमको दावत दिए क्या, चेयरमैन बुलाए क्या, हमको मदद करो बोल के चेयरमैन बुलाए क्या, वैसा तो कुछ भी नहीं है, तुम वहाँ पे हीरो बनने की कोशिश क्या करे, हमारे इस्लाम में नहीं है किसी भी दलित पे जुल्म करना, किसी भी हिंदू पे जुल्म करना, और जुल्म करे बाद में कोई मुस्लिम जाके गवाही नहीं देना, कहीं नहीं है, बराबर हम गवाही दिए, बराबर हम साइन करे, बराबर करे, जो गलत है गलत हम बोलेंगे बराबर। इससे पहले भी यही काउंसलर शफी हम उर्दू एजेंडे पे बात कर रहे थे, उर्दू एजेंडा उर्दू मीडिया पे बात कर रहे थे,
जब भी मेरे पर इन लोग अटैक करे फिर कहां गए हाजी मियां तुम, जब धरना क्यों नहीं करे आप, नजास मेरे पर वाद था जब क्यों नहीं करे आप। जितनी टीआरएस पार्टी डेवलप कर रही है पूरे एमएलए हमारे हार के भी जितना काम करे जीते सो वाला जाके हैदराबाद में बैठा सो है, हम कर रहे काम हर वार्ड में कर रहे, कांग्रेस के वार्ड में हमारे से ज्यादा फंड लगा बताते हैं हम, आओ हमारे से ज्यादा फंड लगा कांग्रेस के वार्ड में। मिनी हजोस लाए कौन लाए, कब्रस्तान को जगह दिए कौन दिए, कोई कांग्रेस का अगर कोई नुमाइंदा कोई लेने के आया, कोई कैंडिडेट आया पहले काम उसका करके दिए प्रभाकर अन्ना। सबका साथ सबका विकास बोलने वाला आदमी वो है प्रभाकर अन्ना, टीआरएस पार्टी केसीआर साहब, तुम्हारी उतनी हैसियत नहीं है तुम केसीआर को बोलने के वास्ते, बात क्या हो रही वही बात करो आप। ओके ना।